వ్యాసవాసుడే ఓయమ్మా, బోల శంకరుడే మాయమ్మా, జడల శంకరుడే ఓయమ్మా, ఈ జగమేలే నాదుడే మాయమ్మా. కైలాసవాసుడే ఓయమ్మా, బోల శంకరుడే మాయమ్మా, జడల శంకరుడే ఓయమ్మా, ఈ జగమేలే నాదుడే మాయమ్మా. కైలాసవాసుడే ఓయమ్మా, బోల శంకరుడే మాయమ్మా. పూజ్యుడు ముక్కంటి ఈశ్వరుడు, అర్ధనారీశ్వరుడు అవని నేలేవాడు, అందరి బంధువై అవని పై వెలసిండు, అందరి బంధువై అవని పై వెలసిండు. నాగ సర్పాలను అందంగా ధరించి, త్రిశూలము జగ్గు చేత పట్టుకొని, జగదేక వీరుడు జగమేలుతున్నాడు, జగదేక వీరుడు జగమేలుతున్నాడు. శివ శివ అన్నాను ఓయమ్మా, చింతలు బాపును శంకరుడు, హరహర అన్న శంకరుడు, ఆపదలు బాపు. వారికి వరములెన్నో ఇచ్చి, బోలా శంకరుడాని పేరు పొందినాడు, ఆలింగారూపుడు అందాల దేవుడు, ఆలింగారూపుడు అందాల దేవుడు. నంది వాహనమెక్కి నలుదిక్కు లేవుతూ, సకల జీవులనెల్ల సల్లంగా చూస్తూ, ముక్కంటి ఈశ్వరుడు మురిసిపోతాడమ్మా, ముక్కంటి ఈశ్వరుడు మురిసిపోతాడమ్మా. కైలాస వాసుని లీలలు చెప్పాతరము గాదే మాయమ్మా, జడల శంకరుని చరితము మనసారా వినరే మాయమ్మా. కాలమందు సృష్టికి పూర్వము యుగములు జగములు అనేవి లేవంట, విశ్వమంతా కూడా శూన్యంగా ఉందంట, విశ్వమంతా కూడా శూన్యంగా ఉందంట. అప్పుడు పుట్టేను ఆది పరాశక్తి, ఆదిశక్తి విష్ణు ఈశ్వర బ్రహ్మల పుట్టించినాదంట, ఆది పరాశక్తి పుట్టించినాదంట, ఆది పరాశక్తి. దేవి మహిమతో పుట్టిన విష్ణు ఈశ్వర బ్రహ్మలు అప్పుడు ఎంతో కాంతితో దేవుళ్ళు తలతాల మేరు. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. మెరిసేటి దేవుళ్ళ చూసి ఆదిశక్తి, అందులో ఒక వాణ్ణి పెళ్లాడాలనుకొని, బ్రహ్మ విష్ణువులా ముందుగా అడిగింది, బ్రహ్మ విష్ణువులా ముందుగా అడిగింది. ఆ మాట విన్నా బ్రహ్మ విష్ణువు, మా కన్న పెద్దోడు శంకరుడు ఉన్నాడు, అతనిని నీవు పెళ్లాడమన్నారు, అతనిని నీవు పెళ్లాడమన్నారు. ఆ మాట విన్నా ఆదిశక్తి, శంకరుని దగ్గరికి పోయైతే నన్ను పెళ్లాడు, లేకుంటే నిన్ను భస్మము చేస్తాను అన్నది. కైలాసవాసుడే ఓయమ్మా,
శంకరుడే మాయమ్మ. ఆ మాట విన్నాడు కైలాసవాసుడు, ఆదిశక్తిని చూసి గజగజ వణికి, అమ్మ జగన్మాత నా మాట వినమంటూ, అమ్మ జగన్మాత నా మాట వినమంటూ, నీ దగ్గర ఉన్న మూడవ కన్ను శూలం తల నుండి వేలాడే పల్లా జడలు తీసి పాతాల గంగాలో ముందు స్నానమాడు, పాతాల గంగాలో ముందు స్నానమాడు, స్నానమాడి నువ్వు రాగానే నిన్ను పెళ్ళాడుతా అన్నాడు. ఆ మాట విన్న ఆదిశక్తి శంకరుడే మాయమ్మ. మూడవ కన్ను తీసి శూలాన్ని తీసి పాతాల గంగా ఒడ్డున పెట్టింది, గంగాలోన మూడు మునకాలే వేసింది, గంగాలోన మూడు మునకాలే వేసింది. అప్పుడు శంకరుడు త్రిశూలం పల్లా జడముల్లో కాలు ముంచే మూడవ కన్నును అన్నీ తీసుకొని తాను ధరించిండు, అన్నీ తీసుకొని తాను ధరించిండు. తాన మాడి ఆదిశక్తి అయితే శివుని దగ్గరికి రాగానే మూడవ కన్నును శంకరుడు తెరిచి చూసి నాడే ఓయమ్మ. మూడవ కన్నును తెరిచి చూడగానే అమ్మ జగన్మాత మెరుపోలే మేరుస్తూ భస్మంగా మారిపోయింది ఆ దేవి, భస్మంగా మారిపోయింది ఆ దేవి. ఆ భస్మంలకెళ్ళి దివ్య తేజం పుట్టి లక్ష్మి సరస్వతులు ఉద్భవించినారు, వారిని శంకరుడు కళ్ళ చూసినాడు, వారిని శంకరుడు కళ్ళ చూసినాడు. లక్ష్మితో విష్ణువును శంకరుడు వైకుంఠం ఏర్పరిచి పంపిండు, సరస్వతితోని బ్రహ్మను సత్యలోకంకు పంపిండు. కైలాసవాసుడే బోయమ్మ, బోల శంకరుడే మాయమ్మ, జడల శంకరుడే బోయమ్మ, ఈ జగమేలే నాదుడే మాయమ్మ. కైలాసవాసుడే బోయమ్మ, బోల శంకరుడే మాయమ్మ. ఎవరి లోకం వారు ఎల్లిపోయినారు, అప్పుడు ఆ బ్రహ్మ సృష్టి చేయదలిచి సనాతు జాతుల ముందుగా గుర్తించే, సనాతు జాతుల ముందుగా గుర్తించే. పుట్టిన వారు శివుని దర్శనంకై పోతూ ఉండంగా బ్రహ్మ చూసినాడు, తన కంటి నుండి నీటి బిందురాలే, తన కంటి నుండి నీటి బిందురాలే. ఆ నీటి బిందులో ఓయమ్మ ఒక దివ్య తేజం పుట్టి మాయమ్మ, శివనామంతోనే పుట్టినా నేను రుద్రుణ్ణి అన్నాడు. శంకరుడే మాయమ్మ.
అది విని పరుగున విష్ణువు వచ్చి బ్రహ్మతో ఇట్టుగా పలుకుతూ ఉన్నాడు, సృష్టికర్తగా నీవు ఉండు మన బ్రహ్మను, సృష్టికర్తగా నీవు ఉండు మన బ్రహ్మను, సృష్టి పాలనైతే నేను ఏలుతననే ధర్మానుసారము పాపులను శిక్షించ రుద్రారూపం నందు శివుడు ఉంటాడానే, రుద్రారూపము నందు శివుడు ఉంటాడానే. అప్పుడు ఆ శివుడు ఓయమ్మ కైలాసం చేరి పోయిండు, ఆ విధముగా త్రిమూర్తులు సృష్టిని ఏలుతూ ఉన్నారు. కైలాస వాసుడే బోయమ్మ, బోల శంకరుడే మాయమ్మ, జడల శంకరుడే బోయమ్మ, ఈ జగమేలే నాథుడే మాయమ్మ. కైలాస వాసుడే బోయమ్మ, బోల శంకరుడే మాయమ్మ. మానస పుత్రులు పుట్టిరి 24 మంది మానస పుత్రుల్లో, 24 మంది మానస పుత్రుల్లో దక్ష ప్రజాపతి అందులో ఉన్నాడు. ఆ దక్షునికి 64 మంది ఆడబిడ్డలు ఉన్నారే మాయమ్మ, ఆడబిడ్డలు ఉన్నారే మాయమ్మ. అందరికన్నా చిన్న బిడ్డగా ఆది పరాశక్తి అయితేను సతీదేవి గాను దక్షునికి జన్మించినదమ్మ మాయమ్మ. శంకరుడే మాయమ్మ. పుట్టినప్పటి నుంచి ఆసతి శివుని ధ్యానిస్తూ ఉన్నది, శివుడంటే ప్రాణంగా భావిస్తూ ఉన్నది, శివుడంటే ప్రాణంగా భావిస్తూ ఉన్నది. శివుని పైన లేని ప్రేమ పెంచుకొని శివుని పెళ్ళాడాలనుకుంది సతీదేవి. ఆ వార్త విష్ణు బ్రహ్మకు తెలిసి, ఆ వార్త విష్ణు బ్రహ్మకు తెలిసి వెంటనే ఆ బ్రహ్మ విష్ణువు కైలాస మందుకు చేరి సతీదేవితోని శివునికి కళ్యాణం జరిపించినారమ్మ. శంకరుడే మాయమ్మ. సతీదేవితోని ఆ బోల శంకరుడు కైలాస మందున కాపురమున్నాడు. కొన్ని రోజులకు ఏమి జరగబట్టే, కొన్ని రోజులకు ఏమి జరగబట్టే లోక కళ్యాణం కై మునులు దేవుళ్ళంతా సత్రయాగం చేయ దలిచినారు. వారు మునులు దేవుళ్ళంతా యాగం చేరచ్చిరి, మునులు దేవుళ్ళంతా యాగం చేరచ్చిరి. దక్ష ప్రజాపతి కూడాను యాగంకు చేరారాగానే మునులు దేవుళ్ళంతా ఓయమ్మ లేచి గౌరవించినారు. ధ్యానంతోని దక్షుణ్ణి కానాక కూర్చొని ఉన్నాడు ఆనిండు సభలోన, కూర్చొని ఉన్నాడు ఆనిండు సభలోన. అది
దక్షుడు భగ్గున మండిపడి నాల్లుడే నన్ను అవమానించిండాని కల్లెర్రా చేసి పళ్ళు పటపట కొరికే నేటి నుండి అయితే శివునికి ఆ కాల నందున ఓయమ్మ ఆవిర్భాగము ఉండద్దంటూనే శపించినాడమ్మ దక్షుడు శంకరుడే మాయమ్మ విని శివుడు ఏమి అనకున్నాను పక్కనే ఉన్నట్టి నందీశ్వరుడైతే అంతటి మాట విని బగబగ మండిపాడే సగల జగమూలేలే శివునికి దక్షుడ శాపాన్ని పెడితీవా అంటూ నందీశ్వరుడు త్వరలోనే నీ ముఖము మేకగ మారునాని దక్షునికైతే ఓయమ్మ శాపాన్ని పెట్టే నందీశ్వరుడు కొంతకాలానికి ఓయమ్మ ఏమి జరగబట్టే చూడమ్మ శంకరుడే మాయమ్మ ఒకనాడు దక్షుడు మహాయాగం చేయ సంకల్పించుకొని దేవుళ్ళ మునులకు అందరికి ఆహ్వానం పంపిండు దక్షుడు తన అల్లుడైనట్టి శంకరు నీకైతే ఆహ్వానం పంపాలే దక్ష ప్రజాపతి సతీదేవికైతే ఆ వార్త తెలిసి ఏమయ్యవో నాద మనమైనా నా తండ్రి చేస్తున్న యాగంకు పోయి వద్దాము పదమాని శివ శంకరు అడిగిందా తల్లి కైలాస వాసుడే బోయమ్మ బోల శంకరుడే మాయమ్మ జడల శంకరుడే బోయమ్మ ఈ జగమేలే నాదుడే మాయమ్మ కైలాస వాసుడే బోయమ్మ బోల శంకరుడే మాయమ్మ మాట విన్నా కైలాస వాసుడు వినవమ్మ సతీదేవి నా మాట వివరంగా పిలువని పేరంటంకు వెల్లుట తగదాని అట్టి మాటలు శివుడు పలికినా గాని రోధిస్తూ సతీదేవి ఇట్టి మాటలు పలికే నాకన్నా అనుమతి ఇవ్వవా అన్నది రోధిస్తూ ఉన్నట్టి దేవిని శంకరుడు ఓ దాచి ఓయమ్మ యాగంకు నీవు పొమ్మని నీ అనుమతే ఇచ్చిండు ఆ శివుడు శంకరుడే మాయమ్మ అనుమతిని పొంది యాగస్థలముకు చేరంగానైతే దక్షుడు సతీదేవిని ఆగుమని అన్నాడు శివుని భార్యవు నీవైనందు వల్ల యాగంకు నీవు రావద్దు పొమ్మంటూ నీకు కూడాను అర్హత లేదానే ఉచ్చమడిగేసి
సంగము నీ ఇల్లాలివి నీవంటూ దేశ తిమ్మరుడు నీ మొగడు నిత్య దరిద్రుడు శంకరుడు కైలాసవాసుడే బోయమ్మా బోల శంకరుడే మాయమ్మా జడల శంకరుడే బోయమ్మా ఈ జగమేలే నాదుడే మాయమ్మా కైలాసవాసుడే బోయమ్మా బోల శంకరుడే మాయమ్మా తీరుగా సతీదేవి ముందు కైలాసవాసుని దక్ష ప్రజాపతి ఎన్నెన్నో మాటలతో కించపరిచినాడు ఆ మాటలు విన్నట్టి సతీదేవి అయితే నా భర్త నివ్వని మాటలన్నాడాని ఇంతటి అవమానం నేను భరించాని రగులుతూ ఉన్న యాగాగ్ని చింతకు చేరి సతీదేవి యాగాగ్నిలో ఆ సతీదేవి దుంకి ఆహుతైపోయింది మాయమ్మ కైలాసవాసుడే బోయమ్మా బోల శంకరుడే మాయమ్మా జడల శంకరుడే బోయమ్మా ఈ జగమేలే నాదుడే మాయమ్మా కైలాసవాసుడే బోయమ్మా బోల శంకరుడే మాయమ్మా జడల శంకరుడే బోయమ్మా ఈ జగమేలే నాదుడే మాయమ్మా కైలాసవాసుడే బోయమ్మా బోల శంకరుడే మాయమ్మా జడల శంకరుడే బోయమ్మా ఈ జగమేలే నాదుడే మాయమ్మా కైలాసవాసుడే బోయమ్మా బోల శంకరుడే మాయమ్మా జడల శంకరుడే బోయమ్మా ఈ జగమేలే నాదుడే మాయమ్మా కైలాసవాసుడే బోయమ్మా బోల శంకరుడే మాయమ్మా జడల శంకరుడే బోయమ్మా ఈ జగమేలే నాదుడే మాయమ్మా కైలాసవాసుడే బోయమ్మా బోల శంకరుడే మాయమ్మా రథముని కల్లార చూసి వణుకుతూ శివుని చింతకు ఉరికిండు జరిగింది జరిగిన తీరుగా చెప్పిండు ఆ వార్త విన్న కాల కంటే శివుడు కళ్ళెర్ర చేసి పళ్ళు పడపడ కొరికి జటా చూటమునందు ఉన్నట్టి జడను గుంజి ధరణికి పట్టిండు పల్లా చేడ నేలకు దాగంగా ఉగ్ర రూపంతో భద్రుడు ఉట్టిండు కైలాసవాసుడే బోయమ్మా బోల శంకరుడే మాయమ్మా భద్రునితోని కైలాసవాసుడు దక్షుని యాగము భంగము చేసి దక్షుణ్ణి హతమార్చి రమ్మాని పంపిండు ఆ మాట విన్నట్టి వీరభద్రుడు సింహాల రథముపై బయలెల్లినాడు యాగమందుకు చేరవచ్చినాడు దొరికి
ఉరికిస్తూ ఉన్నాడే ఓయమ్మా, భద్రుని దెబ్బలకు తాలాక మునులు దేవుళ్ళంతా ఉరికిరి. భద్రుడు ఆర్సికే కలువెట్టి దక్షుణ్ణి పట్టి ఖడ్గము తీసి మెడపైన ఒక్క వేటు వేసినాడు, మెడపైన ఒక్క వేటు వేసినాడు. ఖడ్గంతో నరుకాగా శిరసు ఎగిరిపోయి యాగాగ్నిలోన పడ్డాది ఓయమ్మ, వెంటనే ఆ శిరసు భస్మమైపోయింది, వెంటనే ఆ శిరసు భస్మమైపోయింది. అది చూసి దేవుళ్ళు ఓయమ్మ శంకరుణ్ణి చేరి మాయమ్మ, శాంతించు శంకర అన్నారు, దక్షుణ్ణి బ్రతికించు. శివునికి పెళ్లి చేయాలని బ్రహ్మ విష్ణువులు నిర్ణయించుకొని హిమవన్నగ రాజ్యంకు చేరవచ్చినారు, హిమవన్నగ రాజ్యం హిమవంతుడున్నాడు, అతని భార్య నేమో మేనకాదేవి. వారి చెంతకు విష్ణు బ్రహ్మ వచ్చి వినవయ్య హిమవంత మా మాట వివరంగా చెప్పుతామంటూనే భార్య వియోగంతో శంకరుడు బాధపడుతున్నాడు హిమవంత. కైలాస వాసుడే బోయమ్మా
ఇవాళ శంకరుడు దేశాది మరిలాగా ఇనలేని బాధతో తిరుగుతూ ఉన్నాడు. అతని భారము తీర్చ నీవో పని చేయాలి, ఆదిశక్తి కోసం నీ భార్య నీవు. ఏడు వారాలు తల్లిని కొలవాలే, జగన్మాత అప్పుడు ప్రత్యక్షమైతాది. ఆ జగన్మాతతో మీరు నా బిడ్డగా పుట్టామని మీరు కోరాలి. ఆ జగన్మాతతో శివునికి పెళ్లి జరిపించాలి అన్నారు. కైలాస వాసుడే బోయమ్మ, బోల శంకరుడే మాయమ్మ, జడల శంకరుడే బోయమ్మ, ఈ జగవేలే నాథుడే మాయమ్మ. కైలాస వాసుడే బోయమ్మ, బోల శంకరుడే మాయమ్మ. విష్ణు మాట కొరకు హిమవంతుడు నిష్ఠ నియమాలతో దంపతులిద్దరు. ఏడు వారాలు తల్లిని కొలిచిరి, ఏడు వారాలు తల్లిని కొలిచిరి. అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమై, ఏమి వరము నీకు కావాలి అనగానే నీవు మా బిడ్డగా జన్మించమన్నారు, నీవు మా బిడ్డగా జన్మించమన్నారు. అప్పుడు ఆ దేవి ఓయమ్మ, పసిబిడ్డగా పుట్టే వారికి పుట్టుకతోనే ఆ తల్లి వేద శాస్త్రాలెన్నో నేర్చింది. పెరుగుతూ ఆ తల్లి శివుని ధ్యానిస్తుంది, పడుకోని ఆ దేవి శివుని స్మరిస్తుంది. శివనామ మనసంతా నిండిపోయినాది, శివనామం మనసంతా నిండిపోయినాది. చిన్నారి పాపకు హిమవంతుడైతే పార్వతీ దేవాని పేరు పెట్టినాడు. ఇంతింత తల్లి యుక్త వయసుకు వచ్చే, అప్పుడు హిమవంతుడైతేను పార్వతిని తీసుకొని ఓయమ్మ కైలాసమైతే ఓయమ్మ చేరవచ్చినాడే. సమయమందున కైలాస వాసుడు నాగాభరణాలతో పులి చర్మము దాల్చి తాపోదీక్షలో కూర్చొని ఉన్నాడు, తాపోదీక్షలో కూర్చొని ఉన్నాడు. అంతటి కైలాస వాసుని చూసిన పార్వతీ దేవికి శివునిపై ఎక్కువ భక్తి గౌరవాలు పెరిగినాయోయమ్మ, భక్తి గౌరవాలు పెరిగినాయోయమ్మ. అంతలో శంకరుడు ఓయమ్మ తాపోదీక్ష ముగించి లేచిండు. ఎదురుంగా ఉన్నట్టి పార్వతి హిమవంతుణ్ణి చూసి శంకరుడే మాయమ్మ. చూసేటి శివుణ్ణి హిమవంతుడు చూసి, ఏమయ్యా శంకర నా బిడ్డ పార్వతి నీ సేవకై తాను తపిస్తూ ఉన్నది, నీ సేవకై తాను తపిస్తూ ఉన్నది.
ఆ భాగ్యము మాకు కలిగించమన్నారు. అందుకు శివుడు ఒప్పుకోలేదమ్మా. అయినాను హిమవంతుడు పట్టు వదలాలేదు. అప్పుడు శంకరుడు ఓయమ్మ పార్వతిని ఉందని అన్నాడు. పార్వతీదేవి ఆశుని సేవలు చేస్తా ఉంది అక్కడ. రాగం దూరం చేయాలని శివునికి పార్వతికి పెళ్లి జరపాలని బ్రహ్మ విష్ణువులు ఏమి చేయబట్టే. మన్మధుని పిలిచి శివ పార్వతులపై ఉసుగొలిపినారమ్మ. బ్రహ్మ విష్ణువులు అప్పుడు మన్మధుడు ఏమి చేయబట్టే. తపోదీక్షాలున్న శివునికి బాణం వేయాలని మన్మధుడు సమయము కోసం ఓయమ్మ వేచి చూడబట్టే. అంతలో పార్వతి శివుని చెంతకు వచ్చే. అప్పుడు మన్మధుడు మన్మద బాణం బట్టి సూటిగా శివునికి గుంజి విడిచినాడు. అది తాకి శివునికి మెలకువ వచ్చింది. ఎదురుంగా ఉన్నట్టి పార్వతీదేవి అంద చందాలను చూస్తూ ఉన్నాడమ్మా. కొంతసేపటికి శంకరుడు ఇది ఏమి వింటా అనుకోని అటు ఇటు చూడంగా ఓయమ్మా మన్మధుడు కనిపించే శివుని. శంకరుడు భగ్గున మండి పాడి మూడవ కన్ను తెరవబోయినాడు. అప్పుడు విష్ణు బ్రహ్మ ఆగుమని శివునితో. ఎంతలోకా కళ్యాణము కొరకు నీ కళ్యాణము చేయాలి అనుకోని ఇది అంత మేమే దర్పించినామయ్యా. నీ పెళ్లి కొరకు శంకర భూలోక ప్రజలు ఓ దేవా ఎదురు చూస్తున్నారు. ఈశ్వర నీవు పార్వతిని పెళ్ళాడు. శివరాత్రి సక్కటి శుభవేళ. శివ పార్వతులకు పెళ్లి జరిగినది. ముత్యాల పండిట్ల పార్వతి శంకరులు ముసిముసిగా నవ్వుతూ మురిసిపోతున్నారు. దేవానా దేవుళ్ళే దీవించి పోతుండ్రు. దేవానా దేవుళ్ళే దీవించి పోతుండ్రు. రంగ
రంగ వైభవంగా పెళ్లి జరిగిపోయినది ఆనాడు. నేటికి శివరాత్రి దినమందు శివ పార్వతుల పెళ్లి జరుగును. కైలాసవాసుడే బోయమ్మ, బోల శంకరుడే మాయమ్మ, జడల శంకరుడే బోయమ్మ, ఈ జగమేలే నాథుడే మాయమ్మ. కైలాసవాసుడే బోయమ్మ, బోల శంకరుడే మాయమ్మ. విశాలాక్షి తోడ కాశీలో నిలిచి భ్రమరాంబ లోలుడై శ్రీశైల నా వెలసి రాజా రాజేశ్వరుడై వేముల వాడల వెలసి జనసంగమందు అర్ధనారీశ్వరుడై అమరావతి నందు అమరేశ్వరుడై విశ్వమంతా నిండి విశ్వేశ్వరుడయ్యేను. అంతటా భక్తులు ఓయమ్మ, కైలాస వాసుని మాయమ్మ, శివరాత్రి దినమున ఈశ్వరుని వేడుకలు జరిపేను. పూజలు స్వీకరించి శివుడు లింగ రూపాన అందరిని కాచుతూ కష్టాలు ఎన్నున్న కడతెత్తుతున్నాడు. కోరిన వారికి కొడుకులనిస్తూ, అడిగిన వారికి వరములనిస్తూ, అంతటా తానయ్యి నిలిచి ఉన్నాడమ్మా. భక్త జనులకెల్ల శంకరుడు బంధువై నిలిచిందే మాయమ్మ. నమ్మిన వారికి శంకరుడు సల్లంగా చూస్తూ శంకరుడే మాయమ్మ. పార్వతీదేవితో అపారమేశ్వరుడు విశ్వమంతా నిండి ఉన్నాడు శంకరుడు. పులిచర్మాము చుట్టి పుడమిని ఏలుతూ శివుని లీలలు చెప్పతరము గాదు, ఎంత గొప్పవాడు కైలాస వాసుడు. అడిగిన వారికి వరములనిస్తుండు, నీ దివ్య చరితము శంకర విన్న పుణ్యమే కలుగును ఈశ్వర. మంగళం మంగళం శంకర, నీకు జయమంగళం నీకు ఈశ్వర. వాసుడే బోయమ్మ, బోల శంకరుడే మాయమ్మ, జడల శంకరుడే బోయమ్మ, ఈ జగమేలే నాథుడే మాయమ్మ. కైలాస వాసుడే బోయమ్మ, బోల శంకరుడే మాయమ్మ, జడల శంకరుడే బోయమ్మ, ఈ జగమేలే నాథుడే మాయమ్మ. కైలాస వాసుడే బోయమ్మ, బోల శంకరుడే మాయమ్మ, జడల శంకరుడే బోయమ్మ.